కాంగ్రెస్ నుంచి జనసేనలోకి చేరటానికి కారణం? ఖచ్చితంగా జనసేన పార్టీ ఆశయాలు కానీ ఆ నాయకుడి యొక్క భావజాలం కానీ వాటి పట్ల మేము ఆకర్షితులమై ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేమే సంసిద్ధత వెలిబుచ్చాం. ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది, ఎలా ఉంది సార్? ఈ దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది, ఈ 8 నెలల్లో వైసీపీ పాలన ఎలా ఉంది? బాగా పెద్ద ఎత్తున ప్రచారంతో నవరత్నాలని ప్రకటించడం, వాటి ఆచరణలోకి వచ్చేటప్పటికి, అమల్లోకి వచ్చేటప్పటికి వర్గాల్లో కూడా జనసేన నాయకులు డబ్బులు పంచిపెట్టారు అనేది ఒక వాదన. మనం చేసేటువంటి ఈ దొడ్డిదారి రాజకీయాలకి తాగుండదు అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఓడించాలనేటువంటి ప్రయత్నం. రెండు పార్టీలు కూడా ఆయన ఓడించడానికి ఎన్నో రకాల ప్లానింగ్ జరిగాయి, అంతేకాకుండా 100 కోట్ల వరకు. ఎక్కడైనా సరే ఎన్నికలు అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పర్యటన చేస్తున్నారంటే అధికార పార్టీ గజగజలాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైనా సమస్య మీద ఆయన ఎలుగెత్తి చాటేటప్పటికీ సార్, ఇప్పుడు జనసేనలో ఉన్న కొంతమంది ముఖ్యమైన నాయకులు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నిజానికి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, లేదా పార్టీ లోపలికి వచ్చేటువంటి వారు, వారి వారి వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఉంటుంది. భీమవరం ఈ 2 చోట్ల కనీసం 1 చోటైనా గెలుస్తారు అని చెప్పేసి ఎంతో మంది నమ్మకంగా పెట్టుకున్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఓడిపోయాననేటువంటి మాట నన్ను 1 అరగంట బాధించిందేమో కానీ ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి ఏ రకంగా ఈ పార్టీని నిలబెట్టాలి, ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేశాను. సేనలో ఉన్న నాయకుల మీద ఒక చిన్న రూమర్ ఉంది సార్, అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చేనాటికే అద్భుతమైనటువంటి సెలబ్రిటీ. అవును సార్. అసలు అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు ఇవాళ ఉన్నటువంటి సమకాలీన సినిమాల్లో హై వ్యూస్, వెల్కమ్ టు TV24. నేను మీ చందు. ఈరోజు మరో పొలిటీషియన్తో మీ ముందుకు వచ్చేసాను. ఆయనే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన ప్రతినిధి కందుల దుర్గేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి, అలానే ఆయన జీవితం గురించి, జనసేన భవితవ్యం గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. సో ఎలా ఉంది సార్ ఇప్పుడు జనసేనలో మీ పయనం ఎలా సాగుతుంది? ఒక సదాశయంతో ప్రారంభించబడినటువంటి ఈ పార్టీలో నాయకుడి యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి వీలుగా చేసేటువంటి ప్రయత్నంలో మే అందరం భాగస్వాములు అయినందుకు మే అందరం చాలా గర్వంగానే ఫీల్ అవుతున్నాం. ఒక నిష్కళంక చరితుడు, ముఖ్యంగా నీతి నిజాయితీలకి నిలువుటద్దంగా బాసిల్లేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు నడుస్తున్నటువంటి ఈ పార్టీని ప్రజల యొక్క అభివృద్ధి కోసం, కేవలం రాజకీయాలంటే ఏదో పదవుల కోసం అనేటువంటి మాట కాకుండా, అధికారం అనేటువంటి మాట కాకుండా, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నడుస్తున్నటువంటి పార్టీలో భాగస్వాములు అవటం అనేది మా అందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. ఓకే, అంటే మీ గురించి సార్ కాసేపు మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి మీ విద్యాభ్యాసం ఎలా సాగింది, రాజకీయాల పట్ల ఆసక్తి ఎలా కలిగింది, అసలు ఫస్ట్ ఏ పార్టీలో నుంచి తర్వాత జనసేనలోకి మీ పైన ఎలా సాగింది మాకోసం ఒకసారి? నేను పుట్టింది పెరిగింది అంతా సంస్కరణలకు నిలయమైనటువంటి రాజమహేంద్రవరంలోనే. 1-2 సంవత్సరాలు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో భీమవరం వెళ్ళి చదువుకున్నాను తప్పితే మిగతా విద్యాభ్యాసం కూడా అంతా రాజమండ్రిలోనే సాగింది. నేను రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మా మాతామహులు అంటే మా మదర్ ఫాదర్ రాజమండ్రికి 1 సార్ ఎమ్మెల్యే, 3 సార్లు మున్సిపల్ చైర్మన్ చేశారు పోతులు వీరభద్రరావు గారు అని. ఒక నిజాయితీ పరుడైనటువంటి రాజకీయవేత్తగా ఆయనకి చాలా మంచి పేరు ఉండేది. అదేవిధంగా రాజమండ్రిని అభివృద్ధి చేసినటువంటి రాజకీయ నాయకుడికి ఆయన పేరు ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగించే విధంగా, కేవలం రాజకీయ వారసత్వం మాత్రమే కాకుండా విలువలతో కూడినటువంటి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే విధంగానే నేను రాజకీయాల్లో ఉండడం జరిగింది. అయితే సహజంగానే మా తాతగారు కాంగ్రెస్ వాది కనుక ఆనాటి నుంచి కూడా మేము అందరం
చిన్నప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను మొన్నటి వరకు నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. కాంగ్రెస్కు సంబంధించినటువంటి విద్యార్థి విభాగంలో జిల్లా అధ్యక్షుడిని చేశాను, యువజన విభాగంలో కీలకమైన పదవులు చేశాను, అదేవిధంగా పేరెంట్ కాంగ్రెస్లో కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని చేశాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను శాసనమండలి సభ్యుడిగా కూడా ఆయన నన్ను ఎంపిక చేయడం జరిగింది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఒక వక్తగా అనేక పర్యాయాలు సంపూర్ణమైనటువంటి సేవలు అందించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను కూడా ఉన్నతమైన స్థానానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అదే స్థాయిలో నేను సేవలు అందించడం కూడా జరిగింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం కూడా నేను నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడిగానే ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నాకు చాలా చేసింది, నేను కాంగ్రెస్ పార్టీకి చాలా చేశాను అనేటువంటి భావనే నాకుంది. అంటే ఒక నాయకుడు ఒక పార్టీలో చేరాలంటే చాలా కారణాలు ఉంటాయి, అలా మీరు కాంగ్రెస్ నుంచి జనసేనలోకి చేరటానికి కారణం ఏంటి? అంటే మీ గురించి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి మిమ్మల్ని పిలిచి సీట్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఆయన సిద్ధాంతాలు ఆయన నచ్చి మీరు ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగిందా, అసలు జనసేనలో చేరిక ఎలా జరిగింది సార్? కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణం కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది అధిష్టానం అనేటువంటి భావన మా అందరిలో ఉంది. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాలు మూడు ప్రాంతాలతో కలిపినటువంటి సంపూర్ణమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా ఉండాలని మేము అందరం భావించి ఆ రోజున ఉద్యమాలు కూడా చేస్తాం సమైక్య ఆంధ్రప్రదేశ్ గురించి. అయితే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్ర విభజన చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము అందరం కూడా బాధపడ్డాం. రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అయితే వారి మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడ్డారో అదే రకంగా కూడా మేము అందరం కూడా బాధపడి ఆ పార్టీలో ఇంక ఇమ్మడలేము అనేటువంటి భావంతో బయటికి రావడం జరిగింది. అయితే జనసేన పార్టీ విషయానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా జనసేన పార్టీ ఆశయాలు కానీ ఆ నాయకుడి యొక్క భావజాలం కానీ వాటి పట్ల మేము ఆకర్షితులమై ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి మేమే సంసిద్ధత వెలిబుచ్చాం. ఆ తర్వాత మా నాయకుడితో మాట్లాడిన తర్వాత ఆయన్ని పూర్తిగా ఇంకా అర్థం చేసుకునేటువంటి అవకాశం మాకు దొరికింది. ఆ సందర్భంలో మా ఆలోచనల్ని మా అనుభవాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మీలాంటి వాళ్ళు ఈ పార్టీలోకి రావడం మంచిది అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చెప్పవలసి వస్తే మేమే ముందుగా ఆకర్షితులయ్యాం. ఆకర్షితులం అయిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ రకంగా మేము ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎన్నిసార్లు కలిశారు సార్? చాలా సందర్భాల్లో కలిసో, నేను పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాను కనుక ఆ సందర్భంలో కానీ ఎన్నికల సమయంలో కానీ అంతకుముందు కానీ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అవసరమైన ప్రతిసారి ఆయన్ని కలవటం, ఆయనతో విషయాలు చర్చించటం, ఆయన మాకు దిశానిర్దేశం చేయటం, ఆ రకంగా మేము ప్రజలకి దిశానిర్దేశం చేయటం, ఈ రకమైన కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిరంతరం కొనసాగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలు. సార్, జనసేనలో ఉన్న నాయకుల మీద ఒక చిన్న రూమర్ ఉంది సార్, అదేంటంటే చాలామంది కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళని వెళ్ళనివ్వటం లేదు, మధ్యలో కొంతమంది ఆపేస్తున్నారు, వీళ్ళు పనులు చేయనివ్వటం లేదు, వీళ్ళు అనుకున్నది పవన్ కళ్యాణ్ గారితో చెప్పనివ్వట్లేదు అనేది బయట ఒక రూమర్, అది ఎంతవరకు నిజం అంటారు? అంటే ఇందులో కొంత మిగతా రాజకీయ నాయకులకి పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకి కొంత వ్యత్యాసం ఉందండి. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చేనాటికే అద్భుతమైనటువంటి సెలబ్రిటీ. అవును సార్. అసలు అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు ఇవాళ ఉన్నటువంటి సమకాలీన సినిమాల్లో ఇంకెవరూ లేరు అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి. ఆ సందర్భంగా ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు రాజకీయపరమైనటువంటి ఆలోచనలు మాత్రమే కాకుండా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు వస్తారు. దాంతోపాటు ఆయన సినిమా నటుడిగా ఆయన చూద్దామని, ఆయనతో కలిసి ఫోటో తీయించుకుందామని, లేకపోతే ఆయనతో కలిసి కూర్చుందాం అనేటువంటి ఆలోచనతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో దృష్టి సారించవలసిన సమయంలో సైతం ఒక సెలబ్రిటీగా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ వేరియేషన్ని సరిగ్గా కొంతమంది గమనించలేకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళందరినీ ఆయనతో కల్పించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ రాజకీయాలకి సమయం ఎక్కువ వెచ్చించాలి మిగతా విషయాలకంటే. ఒక ఫోటో గురించో లేకపోతే మరే ఇతర అంశాల గురించో వెచ్చించే సమయం కంటే కూడా రాజకీయాల పట్ల ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది కనుక అటువంటి సమయంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు కానీ లేకపోతే ఆయన కార్యక్రమాలని పర్యవేక్షించేవారు కానీ
లేకపోతే ఆయన పిఏలు కానీ వీరందరూ చేసేది ఏంటంటే కొంత ఈ రాజకీయ పరమైనటువంటి అంశాల పట్ల దృష్టి ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వగలరు చెప్తే అందరికీ ఇవ్వలేనటువంటి సందర్భం ఏర్పడి ఉండొచ్చు. దాన్ని కూడా నేను కాదంటలేదు. అటువంటి సందర్భంలో కొంతమంది ఆయన్ని విశేషంగా అభిమానించేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అమితంగా ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంత వాళ్ళు అసంతృప్తికి లోనవటం, డిసప్పాయింట్మెంట్కి లోనవటం అనేది జరిగి ఉండొచ్చు. అది కూడా కాదంటలేదు. కానీ ఎవరూ కూడా ప్రత్యేకంగా కావాలని దూరం పెట్టాలని ఆలోచిస్తున్నారని నేను అనుకోను. సార్, ఇప్పుడు జనసేనలో ఉన్న కొంతమంది ముఖ్యమైన నాయకులు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ప్రజల్లో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అన్న అసహనం అయితే జన సైనికుల్లోకి వస్తుంది. ఎందుకు ఇలా అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, వెళ్ళే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే సార్, ఎక్కువ నాదెండ్ల మనోహర్ గారి పేరు అయితే చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్ కూడా ఆయనే డైరెక్ట్గా అడగడం జరిగింది, సార్ ఇలా చెప్తున్నారు ఏంటి అని. ఆయన కూడా ఏదో జవాబు ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు సార్? రీసెంట్గా చూసుకుంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన పార్టీ వదులుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. అలా వెళ్ళేటప్పుడు మీరు సినిమాలు చేస్తున్నారు, ముందు చేయనని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు, అంటే ఒక మాట మీద మీకు నిలకడలేదు అన్న ఉద్దేశంతో చేశారు. అంతకుముందు రాజు రవితేజ ఆయన కూడా పార్టీ వదిలి వెళ్ళిపోయినప్పుడు రకరకాల కామెంట్లు, అంటే ఇవన్నిటికీ సమాధానం ఏమంటారు? నిజంగానే నాదెండ్ల మనోహర్ గారి వల్ల కొంతమంది ఏమన్నా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయంటారా, లేదా అదన్నీ దుష్ప్రచారాలు అంటారా? నిజానికి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, లేదా పార్టీ లోపలికి వచ్చేటువంటి వారు, వారి వారు వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఉంటుందండి. వెళ్ళినటువంటి వారు ఏ కారణాలతో వెళ్ళినా అప్పటి వరకు ఉన్నటువంటి పార్టీ మీద కానీ పార్టీ నాయకుడి మీద కానీ ఏదో రకమైనటువంటి వ్యతిరేకపరమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే వ్యతిరేకమైనటువంటి కామెంట్లు చేసి వెళ్ళటం అనేది సమంజసం కాదు. మొట్టమొదట వారు పార్టీ మారటమో లేకపోతే వాళ్ళు ఇక్కడ ఇష్టం లేక బయటికి వెళ్ళటమో అది వారి సొంత విషయం. దాంట్లో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అప్పటి వరకు బాగున్న పార్టీ కానీ అప్పటి వరకు బాగున్న నాయకుడు కానీ అప్పుడే సడన్గా ఆయనలో నచ్చని అంశాలు కనపడడం అనేటువంటిది సమంజసమైన విషయం కాదు. మన పార్టీలు మారేటప్పుడు చేయాల్సిన పని. రెండోది వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు, నా భావజాలంతో ఎవరైతే కలిసి నడవగలుగుతారో అదే రకమైన ఆలోచన ఉండగలుగుతుందో, వారు నాతోటి ఎక్కువ కాలం ప్రయాణించగలిగేటువంటి అవకాశం ఉంటే నాతో ఉండండి, లేదు నేను అంతకాలం మీతో ప్రయాణించలేం, మాకు స్వల్పకాలికమైనటువంటి ప్రయోజనాలు ముఖ్యం, దీర్ఘకాలికంగా మీతో ఉండలేము, లేకపోతే దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాల పట్ల మాకు సరైనటువంటి నిబద్ధత లేదు అనేటువంటి ఆలోచన ఉంటే అది మీ వ్యక్తిగతమైన అంశం, మీరు వెళ్ళిపోయినా కూడా నాకు ఇబ్బంది లేదు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా పవర్ పాలిటిక్స్ నడిపేటువంటి నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు. అధికారం రావడమే పరమావధిగా రాజకీయాలు నడిపేటువంటి నాయకుడు మాత్రం కాదు. అందువల్ల ఆయన ఏమనుకుంటారంటే తన సిద్ధాంతాలని, తన భావజాలని కొనసాగించగలిగే వాళ్ళు 10 మంది ఉన్నా నాకు చాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళుతున్నారు. మొట్టమొదటి పాయింట్ అది. రెండోది వచ్చేటప్పటికి నాదెండ్ల మనోహర్ గారి మీద వచ్చినటువంటి వ్యాఖ్య, నిజానికి ఒక మాట అయితే నేను స్పష్టంగా నేను మనస్ఫూర్తిగా చెప్పగలిగేటువంటి మాట ఏంటంటే, ఇవాళ మనకున్నటువంటి జనసేన పార్టీకి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక రూపు రావడానికి ప్రధాన కారకులు నాదెండ్ల మనోహర్ గారు. ఇవాళ మనం చూస్తే రాజకీయ వ్యవహారాల కమిటీ ద్వారా నిర్దేశిస్తున్నటువంటి ప్రణాళికలు కానీ, రూపుదిద్దుకుంటున్నటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా నాదెండ్ల మనోహర్ గారు పాత్ర ప్రముఖంగా ఉన్నటువంటి సందర్భం. సహజంగానే రాజకీయ పార్టీల్లో ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి నచ్చకపోవటం, కొంతమంది నాయకులు అంటే కొంతమందికి నచ్చకపోవడం అనేటువంటి జరిగేటువంటి అంశమే కానీ, అందులో ఎవరైనా అలాగా భావిస్తే అది వారి సొంత ఆలోచనలు తప్పితే, పార్టీకి ఇవాళ సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగేటువంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత నాదెండ్ల మనోహర్ గారు ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. దానివల్ల రాజకీయ పార్టీగా జనసేనకి చాలా లాభం జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇక ఇతరత్రా కొన్ని కొన్ని అంశాల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అవి పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి, ఇందులో మేము కామెంట్ చేయడానికి. 2019 జనసేన ఓటమికి, ఇక మీ నియోజకవర్గంలో మీ ఓటమికి ప్రధాన కారణాలు ఏమంటారు? అంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణాలు చెప్తున్నారు, ప్రచారానికి సరైన టైం లేదని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రాలేదని, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్ ఓటమికి గల కారణాలు? ఇది మొత్తంగా చూసుకుంటే తప్పనిసరిగా జనసేన పార్టీ ఖాతాలో పడేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గాన్ని కూడా అందరూ కూడా లెక్కేసుకున్నారు. దానికి తోడు నేను ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గంలో చేసినటువంటి సర్వీసెస్ కానీ, వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి పరిచయాలు కానీ, నియోజకవర్గంలో తొలి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి విధానం కానీ, వీటన్నిటి వల్ల దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ఉత్తమమైనటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో నడుస్తున్న జనసేన పార్టీగా ఖచ్చితంగా ఇక్కడ నెగ్గుతుంది అనేటువంటి ఆలోచన చేశాం. ఆ రకమైన ప్రచారం గట్టిగా జరిగింది కూడా. కాకపోతే పార్టీ మొత్తంగా చివరికి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఒక స్పష్టమైనటువంటి మాట చాలామంది చెప్పేది ఏంటంటే,
జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు అంతర్గతంగా కొంత ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాయనేటువంటి ఒక అపప్రదని ఈ పార్టీ మీద అన్ని పార్టీలు కలిసి వేసినాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన ప్రచారం గట్టిగా చేసింది. తెలుగుదేశం పార్టీ కూడా తమకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో ఇటువంటి ప్రచారాన్ని ఎక్కడ ఖండించలేదు. మేమందరం మా స్థాయిలో ఖండించి, పవన్ కళ్యాణ్ గారు ఖండించినా కూడా ఎందుకో దుష్ప్రచారమే ఎక్కువ బయటికి వెళ్ళింది తప్పితే మా ప్రచారం సరిగ్గా వెళ్ళలేదు. అప్పటికి ఆ ఎన్నికలు జరిగే నాటికి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీతో మేం కలిసామనేటువంటి మాట ఎప్పుడైతే ఆ ప్రచారాన్ని గట్టిగా చేయగలిగారో ఆ యాడ్వర్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మా మీద పడి ఈ పార్టీకి ఓటేస్తే అది తెలుగుదేశానికి వేసినట్టే అనేటువంటి భావన చాలామందిలో కలగటం వల్ల ఓటు జరిగింది. రెండవది ఏం జరిగిందంటే ప్రస్తుతానికి ఈ పార్టీ అధికారం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, అందువల్ల అధికారం వచ్చేటువంటి పార్టీకి అవకాశం ఇద్దాంలే అనేటువంటి ఆలోచనతో కొంత. ఇంకొకటి ఏంటంటే పాదయాత్ర చేసిన పొడవునా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడగటం, ఈ రకమైనటువంటి రకరకాల కారణాల వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే అంతిమంగా జనసేన పార్టీ మీద ఆ ప్రభావం ఎక్కువ పడింది. దానివల్ల మేము నెగ్గవలసిన ప్రాంతాల్లో కూడా, నెగ్గవలసినటువంటి నియోజకవర్గాల్లో కూడా మేము నెగ్గకపోవడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా రాజమండ్రి రూరల్ కూడా ఒకటి. సార్, ఇప్పుడు కనుక చూసుకుంటే కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో గెలుస్తారు అని కొంత ఐడియా ఉంటుంది జనసైనికులకు కానీ అభిమానులకు కానీ, కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల అటు గాజువాక, భీమవరం ఈ రెండు చోట్ల కనీసం ఒక చోటైనా గెలుస్తారు అని చెప్పేసి ఎంతోమంది నమ్మకంగా పెట్టుకున్నారు. తీరా వచ్చిన తర్వాత ఆయన రెండు చోట్ల ఓడిపోవటం నిజంగా ఇప్పటికీ చాలామందికి అది మింగుడుపడని విషయం సార్. మీ నాయకులకు కానివ్వండి, అలానే జనసేన అభిమానులకు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కానివ్వండి, సో ఎక్కడ ఆయన రెండు చోట్ల నిలబడటం వల్ల పొరపాటు జరిగిందంటారా, లేకపోతే ఆయన ఓడిపోవటం దగ్గర కారణాలు ఏమంటారు? ఎందుకంటే సార్, ఫస్ట్ ఆయన గెలిచారు అని ఒక న్యూస్ బయటకు వచ్చేసింది. భీమవరంలో 11,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు అని ఒక వార్త బయటకు వచ్చింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేశారు అన్న ఇంకో వాదన వచ్చింది. అంటే ఏం జరిగిందంటారు మొత్తం మీద అక్కడ? ఏదైనా ఓటమి మనం చూసిన తర్వాత ఓటమిని హుందాగా స్వీకరించేటువంటి మనస్తత్వం అయితే ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారిలో పరిపూర్ణంగా ఉంది. ఆయన స్పష్టంగా చెప్పారు, ఓడిపోయాననేటువంటి మాట నన్ను ఒక అరగంట బాధించిందేమో కానీ ఆ తర్వాత నేను మళ్ళీ తిరిగి ఏ రకంగా ఈ పార్టీని నిలబెట్టాలి, ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేశాననేటువంటి మాటను స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత మాలాంటి వారికి చాలామందికి అది ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేయాలి. దాంతోపాటు ఇవాళ ఎన్నికల్లో నెగ్గటానికి ప్రజాదరణ ఒక్కటే కేవలం సరిపోతుంది అనేటువంటి మాట కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎలక్షనీరింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అయిపోతుంది. దాంతోపాటు పోల్ మేనేజ్మెంట్ అనేటువంటిది, లేకపోతే ఏ రకంగా చూసుకున్నా కూడా అన్ని రకాల సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అన్ని రకాలు ఉపయోగిస్తేనే తప్పితే ఎన్నికల్లో విజయం సాధించడం అనేటువంటిది జరిగేటువంటిది కాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు నమ్మింది ఏంటంటే పూర్తి స్థాయిలో నిజాయితీని నమ్మేడాయన. ప్రజలకి డబ్బుతో కూడినటువంటి రాజకీయం కాకుండా, మద్యాన్ని డబ్బుని వెదజల్లి ఎన్నికల్లో మనం పోటీ చేయాలనేటువంటి ఆలోచన కాకుండా, తాను చెప్పినటువంటి విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏ రకంగా ఈ సమాజానికి మంచి చేయగలుగుతాం అనేటువంటి మాటను స్పష్టంగా చెప్పగలిగి ఆ చెప్పిన విధానాల ద్వారా ప్రజలను ఆకర్షించి ఆ రకంగా ఎన్నికల్లో నెగ్గాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు రావడం జరిగింది. అయితే మనకు తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అటు పక్కన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేసే దాంట్లో వాళ్ళు సిద్ధాస్తులు అయిపోయారో మనకు పూర్తిగా తెలుసు. అటువంటి విధానాల్లో ఉన్నటువంటి ఆ పార్టీలు చేసినటువంటి అనేక రకాల ప్రచారాల వల్ల, అనేక రకాల ఎత్తుగళ్ళ వల్ల ఈ ఓటమి మేము చూసామనేటువంటి మాట. అయితే ఒకటే స్పష్టంగా చెప్పాలి, ఆ ఓటమిని ఆయన హుందాగానే స్వీకరించారు. మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళటానికే పార్టీని తీసుకెళ్తున్నారు. ఆయన నుంచున్న నియోజకవర్గాలు భీమవరం కానివ్వండి, గాజువాక కానివ్వండి, రెండు పార్టీలు కూడా ఆయన ఓడించడానికి ఎన్నో రకాల ప్లానింగ్ జరిగాయని, అంతేకాకుండా 100 కోట్ల వరకు ఆయన ఓటమిని ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కొన్ని మీటింగ్లో చెప్పడం జరిగింది, నన్ను ఓడించడానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి. అంటే దేనికి సార్? ఒక వ్యక్తి అని అంటే ఆ ఇరు పార్టీలకు ఎందుకు అంత ఇది? అంటే అది భయమా, లేకపోతే ఆ వ్యక్తిని రానివ్వకూడదనా, లేకపోతే మేమే పరిపాలించాలి ఇంకో వ్యక్తి అసెంబ్లీకి రాకూడదనా, ఏంది దాని వెనకాల ఉన్న అసలు కథ ఏమంటారు? ఇప్పుడు మీరే పరిశీలించండి, ఎన్నికల తర్వాత కూడా చూస్తే ఎక్కడైనా సరే ఎన్నికలు అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా పర్యటన చేస్తున్నారంటే అధికార పార్టీ గజగజలాడిపోయేటువంటి పరిస్థితి. ఏదైనా సమస్య మీద ఆయన ఎలుగెత్తి చాటేటప్పటికీ వెంటనే దాన్ని తగ్గించడానికి ఏదో రకమైన పరిష్కారాన్ని కొద్ది గొప్ప చూపించడానికి చేసే ప్రయత్నం.
ఆ రకంగానే ఎన్నికలప్పుడు కూడా వారందరూ భావించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి ఏ రకమైనటువంటి స్వార్థం లేనటువంటి నాయకుడు, లేకపోతే సొంత ప్రయోజనాలు లేనటువంటి నాయకుడు ఇవాళ అసెంబ్లీలోకి వస్తే పవన్ కళ్యాణ్ వల్ల ప్రభావితం అయ్యేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం చేసేటువంటి ఈ దొడ్డిదారి రాజకీయాలకి తావుండదు అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఓడించాలనేటువంటి ప్రయత్నం ఇరుపక్షాల వారు చేశారనేటువంటి మాట నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో డబ్బు వెదజల్లారు, అది అందరికీ తెలిసిన విషయమే. విపరీతమైన డబ్బు వెదజల్లారు, ఆ రకంగా మభ్యపెట్టారు ప్రజల్ని, ఓట్లని ఏదో రకంగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కారణాల వల్ల ఓటమి చేయించగలిగారు తప్పితే ఆయన యొక్క ఆలోచనను కానీ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని కానీ వారు ఆపలేకపోయారు. ఇవాళ కూడా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో ప్రతి మూలకి వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడానికి ఆయన చేసే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పార్టీ కూడా ఇవాళ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఇష్టపడుతుందంటే ఆయన యొక్క ధైర్యం, మొక్కవోని దీక్ష, వీటి ద్వారా సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచన. మీరు ఉద్దానం దగ్గర నుంచి ఇవాళ ఈ అమరావతి రైతుల విషయం వరకు చూసుకున్నా, లేకపోతే నిన్న కర్నూలులో ఏదైతే సుగాలి ప్రీతి విషయంలో చూసుకున్నా కూడా అక్కడ వెంటనే ఆయన అక్కడ పర్యటనకు వెళ్ళేటప్పటికీ ముందు రోజు డీజీపీ గారు ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది ఏంటంటే దీన్ని సిబిఐకి అప్పచెప్పడానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నామని. ఇలాంటి మాటలు చెప్పగలుగుతున్నారంటే మామూలు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అవి పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేసేటప్పుడే ఆ రకమైనటువంటి ప్రతిస్పందన వారి దగ్గర ఉంటుంది తప్పితే మామూలుగా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రస్తుత అధికార పార్టీకి, అధికార ప్రభుత్వానికి ఎందుకు ఆ ఆలోచన ముందుగా రావడం లేదు? పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన తర్వాత ఎందుకు వస్తుంది? అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల విషయంలో కూడా ఆయన రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఆ వచ్చిన తర్వాతే సమస్యకి పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు కనబడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక గొప్ప శక్తి ఉంది. ఓ సమస్యను పరిష్కరించగలిగేటువంటి శక్తి ఆయనలో ఉంది కనుకే, ప్రజలను ప్రభావితం చేస్తారనేటువంటి మాట ఉంది కనుకే ఆయన చూసి భయపడుతున్నారు వీళ్ళు. ఖచ్చితంగా ఆయన చేసేటువంటి పర్యటనలో ఆ ప్రభావాన్ని తగ్గించడానికే వారు వెంటనే ఏదో రకమైన రెమెడీ కోసం వెళ్తున్నారు అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఓకే, ఇందాక మీరు అన్నారు టీడీపీ వైసీపీ డబ్బు వెదజల్లారు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు, నేను డబ్బులు పంచను, మద్యం ఇవ్వను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన నాయకులు డబ్బులు పంచిపెట్టారు అనేది ఒక వాదన. ఒక నాయకురాలు, జనసేన నాయకురాలు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని ప్రస్తావించింది, మా ఊళ్ళో పంచారు ఇంత అంత. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ జరిగినా కూడా అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఇప్పుడు ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని పూర్తిగా గమనించేటువంటి అవకాశం ఉండదు. ఆయన ప్రచారంలో ఆయన ఉన్నారు, అన్ని చోట్లకి తిరిగారు, ఆయన సొంత నియోజకవర్గంలో సమయాలు ఇవ్వలేకపోయారు, అన్ని చోట్ల తిరగడం జరిగింది. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైనా ఎవరైనా తాము నెగ్గుతావు అనేటువంటి ఆలోచనతో చిన్నపాటి ప్రయత్నాలు చేసుకుని ఉండొచ్చు, అది ఎవరు కాదని లేనటువంటి మాట. అంత మాత్రం చేత పవన్ కళ్యాణ్ గారు ఇదొక అన్ని పార్టీల్లాగే మనం కూడా డబ్బులు బాగా వెదజల్లండి, లేదా మద్యం పంచండి అనేటువంటి మాట చెప్పేటువంటిది ఎక్కడ లేదు. ఆయన స్పష్టంగా ఈ రెండింటికి దూరంగానే ఉండాలనేటువంటి మాటే చెప్పారు. ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమాలు జరిగి ఉంటే అవి ఆ వ్యక్తిగతంగా జరిగి ఉండొచ్చు, అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండేదానికి కూడా అవకాశం లేదు. ఓకే, ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఎలా ఉంది సార్? ఈ దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది, ఈ 8 నెలల్లో వైసీపీ పాలన ఎలా ఉంది మీ అభిప్రాయం ప్రకారం? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా? ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ప్రివైల్ అవుతుందండి ఇవాళ ప్రభుత్వంలో. బాగా పెద్ద ఎత్తున ప్రచారంతో నవరత్నాలని ప్రకటించడం, వాటి ఆచరణలోకి వచ్చేటప్పటికీ, అమల్లోకి వచ్చేటప్పటికీ అవి వర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలపైన మీరు ఎలా పోరాడాలనుకుంటున్నారు? అలానే రానున్న రోజుల్లో, అతి తక్కువ రోజుల్లోనే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, దాంట్లో గెలవటానికి జనసేన ఎటువంటి పనులు చేయబోతుంది? మా నియోజకవర్గంకి వచ్చేటప్పటికీ ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత అన్ని ప్రాంతాల వారు మా ప్రాంతం అభివృద్ధి చెందాలని అన్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి మాట చెప్పారు తప్పితే గోదావరి జిల్లాలు ఎందుకో విభజన తర్వాత ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదు. నేను 2014 నుంచే మాట్లాడుతున్నాను, 2014 నుంచి ఇవాళ వరకు కూడా గోదావరి జిల్లాలో ముఖ్యంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి జరగలేదనేదే మనం చెప్పాలి. కారణం ఇక్కడ రావాల్సినటువంటి ఈ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు, ఆ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. దీనికి రాజకీయ నాయకులు చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి కారణం కావచ్చు. అదేవిధంగా గోదావరి పక్కనే ఉన్నప్పటికీ కూడా ఇవాళకి కూడా
మా నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు మంచినీటి కటకటలాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ ఏర్పరచుకున్నటువంటి సందర్భం లేదు. రాజమండ్రి నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలనేటువంటి ఎప్పటి నుంచి ఉన్నటువంటి కళ, అది సాధ్యపడలేదు. అదేవిధంగా రాజమండ్రిలో ఈ మంచినీరుని శుద్ధి చేసి ఆ నీరుని అందించేటువంటి కార్యక్రమాలు కూడా సంపూర్ణమైనటువంటి స్థాయిలో ఇంకా అమలు చేయబడలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజ్, అది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. నన్నయ్య విశ్వవిద్యాలయం ఇవాళ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి, అనేక రకాలైనటువంటి వేరే వేరే ధోరణులు నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఉండటం, అదేవిధంగా దానికి వచ్చినటువంటి ఉపకులపతులు కూడా సరిగ్గా లేకపోవడం ఈ మధ్యకాలంలో, వాటి వల్ల అది అభివృద్ధి చెందపోవడం జరిగింది. ఇలాంటి అనేక సమస్యలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గం అన్నింటిలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఆ రకమైన పరిశ్రమలు రావాల్సి ఉన్నాయి. వాటి ఉత్పత్తులకి సరైనటువంటి గణనీయమైనటువంటి మద్దతు ధరలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైన సమస్యలను అధిగమించాల్సినటువంటి అవసరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కానీ రాజమండ్రి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉంది. అది సమస్యల గురించి చూసుకుంటే, ఇక రాబోయే ఎన్నికలు ఎన్నికల్లో చూసుకుంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వరకు చాలా బలమైనటువంటి కీలకమైన పాత్ర పోషించబోతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో కూడా జనసేన పార్టీకి రాజమండ్రి సిటీలో చాలా అత్యద్భుతమైనటువంటి బలం ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, అదేవిధంగా జన సైనికులు అందరూ కలిపితే చాలా బలం ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్లో మంచి స్థాయిలో మేము ముందుకు వెళ్ళగలమని నమ్మకం ఉంది. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళుతున్నాం. ఇప్పటికే కమిటీలు వేయటం అన్నీ జరిగినాయి. ఈ కమిటీలన్నిటి ద్వారా క్షేత్రస్థాయిలకు మరింత పదునుగా చొరవగా వెళ్ళి సాధించుకోగలుగుతామనే నమ్మకం ఉంది. దాంతోపాటు బీజేపీ మేము కలిసే ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కనుక భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ లాంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు ఉండబట్టి ఆయన నాయకత్వ పటిమ ఇవాళ బీజేపీకి బలంగా ఉంది. ఆ బీజేపీతో కలిసి మేము ప్రయాణం చేయబోతున్నాం కనుక వారి బలం మా బలం కలిపి మంచి ఫలితాలను రాబడతామనేటువంటి నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు అన్నారు బీజేపీతో కలిసి అని. సో అంటే 2014లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ కలిగించారు. తర్వాత 18-17 ప్రాంతంలో వచ్చేసి వాటిని విభేదించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు ఎందుకు, అంటే ఈ పొత్తు వల్ల అటు ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పార్టీలకి అంటే ప్లస్లా మైనస్లా ఏమంటారు దాని మీద? డెఫినెట్గా ఈ పొత్తు వల్ల ఉపయోగం ఉందని మేము గట్టిగా నమ్ముతున్నాం అండి. ఎందుకంటే ఇవాళ ఎంత చూసినా కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఉంది. ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడం విషయంలో కానివ్వండి, ఈ దేశ ప్రజల అందరికీ ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వడంలో కానీ భారతీయ జనతా పార్టీకి మ్యాచ్ అయ్యేటువంటి వేరే పార్టీ వాళ్ళు లేదు దేశంలో. అందువల్ల భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయడం అనేది మాకు బలంగానే ఉంటుంది. వాళ్ళకి కూడా మా యొక్క శక్తి వారికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రజాదరణ వారికి తెలుసు కనుక మా దగ్గర ఉన్నటువంటి ప్రజాదరణ, అక్కడ ఉన్నటువంటి నాయకత్వ పటిమ, ఈ రెండు కలిసి చాలా అద్భుతాలు సృష్టిస్తాయి అనేటువంటి నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా సాధిస్తాం అనేటువంటి ఆలోచనతో మేము ముందుకెళ్ళి. ఇంకా మీ పార్టీ జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపక్క వరప్రసాద్ గారి గురించి చెప్పాలంటే, ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫాలోయింగ్ అయితే ఉందో ఒక రకంగా అభిమానుడు, ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారని చెప్పేసి ఆయనతో సెల్ఫీలు దిగటం. కానీ గత కొన్ని రోజులు కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా దానికి ఆపోజిట్గా చెప్పడం. అఫ్కోర్స్ ఒక మంచి పని చేస్తే ఎవరినైనా మనం అభినందిస్తాం, అలానే ఆయన జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకాలు అవి చేయడం జరిగింది. తర్వాత ఈ మూడు రాజధానుల విషయంపై మా మాట ఇది, మీరు కూడా దీన్ని తీసుకోండి అని చెప్పి ఒక లేఖ రిలీజ్ చేసి అఫీషియల్గా రాపక వరప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా ఆయన దాన్ని తీసుకోపోగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మూడు రాజధానులు మంచిదే అని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ అంటే చాలామందికి అనుమానాలు ఏంటంటే రాపక గారు పార్టీలో ఉంటారా వైసీపీలోకి జంప్ అవుతారా, మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? రాపక వరప్రసాద్ గారు ఆయన వ్యక్తిగతంగా ఏం ఆలోచిస్తున్నారో నాకు, కానీ ఒక పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎంపిక అయిన తర్వాత ఆ పార్టీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో, ఆ పార్టీ విధి విధానాలు ఏవైతే ఉంటాయో, వాటి ప్రకారం నడుచుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ఆ పార్టీ తరఫున ఎంపికైనటువంటి శాసనసభ్యుడికి ఉంటుంది. అది ఆయన అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, మరి ఆయన వ్యక్తిగతంగా ఏ రకంగా ఆయన ఫీల్ అవుతున్నారో మాకు తెలియదు, కానీ కొంతమేరకు పార్టీ చెప్పినటువంటి అంశాలని పాటించకపోవడం అనేది కనబడతా ఉంది. ఇది ఆయన సరిచేసుకుని జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగానే ముందుకు వెళ్తారని, జనసేన పార్టీకి బలంగా నిలబడతారని అసెంబ్లీలో నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ రకంగా చేయాలని కోరుతున్నాను కూడా.
రానున్న రోజుల్లో జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో? 24లో మీ పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అంటే 19లో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునేలా, అంటే అప్పుడేం జరిగినాయి వాటిని ఎలా సరిదిద్దుకోవాలనుకుంటున్నారు? 2024లో 01 నుంచి మొదలైన జనసేన ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? 2019లో ఎన్నికలకు వెళ్ళే నాటికి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవమే తప్పితే అప్పటికి పార్టీ స్ట్రక్చర్ కానీ పార్టీ నిర్మాణం కానీ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారితోటి తొలి నుంచి కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కూడా తక్కువ మందే ఉన్నారు. ఎన్నికలకు ముందే చాలామంది వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. మా వరకు చూసుకుంటే మేము కూడా ఎన్నికలకి కొంచెం ఒక 6 నెలల ముందే జాయిన్ అవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎన్నికలకి వెళ్ళినప్పుడు సరైనటువంటి నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం కానీ, లేకపోతే ఎన్నికల్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి వ్యూహాన్ని నిర్మించుకునేటువంటి సమయం కానీ, ఆ వ్యూహాన్ని నిర్మించగలిగే నాయకులు కానీ పార్టీలో లేకపోవడం అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి మా లోపం. అది ఇవాళ అధిగమిస్తున్నాం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు 2019 ఎన్నికలకి అంటే ముందు ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారు, ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి చూస్తే, ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైంది, ఆయన చెప్పినటువంటి అంశాలే కరెక్టు, ఇవాళ మనం ఏదైతే ఆ రోజు ఆయన పలానా ప్రభుత్వం వస్తే ఏ రకమైన ఇబ్బందులు పడతాం మనం అనేటువంటిది ఏం చెప్పారో అది ఇప్పుడు జరుగుతూ ఉంది. కనుక పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కరెక్ట్ అని నమ్మేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది బాగా. అందువల్ల అది మాకు పెద్ద బలం. మరో పక్కన పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానివ్వండి, సుశిక్షితులైనటువంటి జనసైనికులు కానివ్వండి, వీళ్ళందరూ మరొక బలం. వీటితో పాటు ఈ మధ్యకాలంలో మేము బాగా ఎక్కువగా చేస్తున్నటువంటి కార్యక్రమం, ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, దాంతోపాటు ఆయనకు అనుగుణంగా కింది స్థాయి వరకు కూడా అందరం కూడా స్పందించడం, వివిధ అంశాల మీద మేము రాష్ట్రం నలుమూలలో కూడా వివిధ అంశాల మీద ప్రజల యొక్క ఆలోచనలను క్రోడీకరించి వాటి నుంచి ఒక కార్యాచరణ రూపొందించడం, ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు పార్టీ నిర్మాణం, ఇవాళ మేము అంతా కూడా ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకున్నాం, పార్లమెంటు స్థాయిలో ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకున్నాం, ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా గ్రామ కమిటీలు మండల కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం, దాంతోపాటు బూత్ కమిటీ లెవెల్ వరకు కూడా నిర్మాణాన్ని తీసుకువెళ్తాము. దీంతోపాటు త్వరలో శిక్షణా కార్యక్రమాలు మొత్తం జాతీయ స్థాయి అంశాల మీద కానీ రాష్ట్ర స్థాయి అంశాల మీద కానీ జన సైనికులకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉండాలనేటువంటి విషయం మీద ఒక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇలాంటి అన్ని రకాల కార్యక్రమాలతోటి, అన్ని రకాల వ్యూహాలతోటి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కనుక 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి, జనసేన పార్టీ బీజేపీ కలిసి అధికారంలోకి రావడానికి అన్ని అంశాలు మాకు సహకరిస్తాయనేటువంటి నమ్మకం ప్రగాఢంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే జనాలు కూడా, రాజకీయ నాయకులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు, జనాలు కూడా తెలివి మీరిపోయారు, అంటే చాలామందికి ఏదో రాజకీయ నాయకులు జనాల్ని మోసం చేస్తున్నారు, కానీ ఇప్పుడు జనాలే రాజకీయ నాయకుల్ని మోసం చేస్తున్నారు, దాని మీద మీరేమంటారు? అంటే ఓటర్లు ఎలా తయారయ్యారండి? అలాగా ప్రజల్ని లేకపోతే ఓటర్లని తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం లేదండి. ప్రధానంగా చెప్పాల్సింది, సరే అప్పుడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేవలం డబ్బే ప్రభావం చూపిస్తుంది అనుకుంటే ఒక రకంగా డబ్బు ఖర్చు పెట్టిన ప్రతి వాళ్ళు కూడా నెగ్గటం లేదు. 2-3 పార్టీలు ఉంటే 2-3 పార్టీలు డబ్బులు ఇస్తున్నాయి, అందులో వాళ్ళకి నచ్చిన పార్టీకే వేసుకుంటున్నారు డబ్బులు తీసుకుని కూడా అటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా స్వచ్ఛందంగా నిజాయితీతో కూడిన రాజకీయాలని మనం సపోర్ట్ చేయాలని ఆలోచన ఉన్న ప్రజలు ఉన్నారు. లేకపోతే మాకు ఈ ఓట్లు కూడా రాకూడదు కదా. మరి మాకు ఇప్పుడు నాకు 43,000 వచ్చినాయి ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో. మరి నిజాయితీతో కూడిన రాజకీయాలని విశ్వసించేటువంటి వాళ్ళు ఈ నియోజకవర్గంలో 43,000 మంది ఉన్నారంటే మరి చిన్న సంఖ్య కాదు కదా. ఆ ఎన్నికల టైంకి మనం ఎవరిని ఆకర్షించగలిగాము అనేటువంటిది ప్రధాన ఉద్ది. కనుక ఆ రోజు మనం చెప్పాల్సి ఏదైనప్పటికీ కూడా ఓటర్లని ప్రజల్ని ఓటేసేటువంటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేటువంటి అంశం మాత్రం నేను ఇష్టపడను. అది సమంజసం కూడా కాదని నా నమ్మకం. ప్రజలకి అలానే జనసైనికులకి ఒక జనసేన నాయకుడిగా మీరిచ్చే సలహాలు కానీ సూచనలు కానీ, పార్టీని బలోపేతం చేసే దిశగా అభిమానులైనా జనసైనికులైనా ఎటువంటి పనులు చేయాలి, ఎలా ఉండాలి వాళ్ళు? ఒకటే నేను కోరేది ఏంటంటే, ముందుగా నేను చెప్పినట్లుగా మాకున్న బలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఆ అభిమానులు దాంతోపాటు రాజకీయ పరంగా ఆలోచించడం కూడా కొంచెం ఇంకా వేగవంతం చేయాలి. అదొక అవసరం. ఒకటి అభిమానంతో పాటు రాజకీయ పరంగా ఎత్తులు వేసేటువంటి ఆలోచనలు, లేదా రాజకీయ పరంగా ప్రజలకి సన్నిహితంగా మెరిగేటువంటి పరిస్థితులు. దాంతోపాటు ఇప్పుడు రాజకీయపరమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీకి, వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకుని
ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపటం, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం, స్థానిక అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం, మరీ పెద్ద పెద్ద కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనసైనికుడు చేపట్టక్కర్లేదు. అవి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరొక నాయకుడు ఉంటాడు, మరొక నాయకుడు ఉంటారు. మీరు చేయాల్సింది, మీ పక్కన ఉన్నటువంటి వాడికి ఒక రేషన్ కార్డు మిస్ అవుతుంది అనుకోండి, ఏదో ఎంక్వైరీ పెట్టి జెన్యున్గా రేషన్ కార్డు రావాల్సిన వాడికి రేషన్ కార్డు మిస్ అయింది అనుకోండి, అది మనం టేకప్ చేయాలి. ఒక పెన్షన్ మిస్ అవుతుంది అనుకోండి, ఆ పెన్షన్ ఎందుకు మిస్ అవుతుంది, అర్హులైనటువంటి వ్యక్తులకి పెన్షన్ ఎందుకు మిస్ అయింది అనేటువంటి విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. లేకపోతే ఎక్కడైతే వాళ్ళు ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంది, లబ్ధి అంతా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి ఈ పథకాల తాలూకా లాభాలన్నీ కూడా వాళ్ళ కార్యకర్తలకే పొందాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళు. అటువంటి చోట మనం అడ్డుకట్ట వేసి అర్హులైన వారికి ఇవ్వండి, తప్పితే మీ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలనే ఆలోచన పెట్టుకోవద్దు అనేటువంటి విషయంలో మనం పోరాడాల్సి ఉంటుంది. ఇటువంటి క్షేత్రస్థాయిలో మనం చేసుకుంటూ వెళితే ఇవన్నీ కలిసి ఓ మహాసముద్రం అయినట్టుగా ఈ క్షేత్రస్థాయిలో చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా మనకు రాష్ట్ర స్థాయిలో ఉపయోగపడి ఖచ్చితంగా ఎన్నికల్లో నెగ్గడానికి అవకాశం దొరుకుతుందని నమ్ముతాను నేను ప్రగాఢంగా. ఆ రకంగా రాజకీయపరమైన వ్యూహంతో వెళ్ళాలి తప్పితే మనం ఊరికే మనం పార్టీలో సరదాగా తిరగడం అనేటువంటి దానికంటే కూడా రాజకీయపరమైన వ్యూహం పెట్టుకుని ప్రజలకు సన్నిహితంగా ఉండటం ద్వారా నీ పక్కవాడికి నువ్వు ఎక్కువ మంది మొత్తం గ్రామం అంతా చేయగలదు, ఒక జనసైనికుడు అనుకుంటే జనసైనికుడు తన పక్క ఉన్న 10 మందిని ప్రభావితం చేయగలిగితే చాలు, ఆ 10 మందికి న్యాయం చేయగలిగితే ఆ రకంగా 10 మంది కలిపి మొత్తం రాష్ట్రం అంతా కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం దొరుకుతుందని ఆ రకమైనటువంటి విధానంలో వెళ్ళమని నేను కోరుతున్నాను. సార్, ఒక పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఫైనల్ డిసిషన్ అధ్యక్షులదే, మీ పార్టీలో అయితే పవన్ కళ్యాణ్ గారిదే, కానీ ఒక్క పని చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు మీ అందరి నాయకులతో ఇలా చేస్తున్నాను, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది తప్ప రైటా అని ఎంతమందితో డిస్కస్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇచ్చే వ్యక్తి పార్టీలో ప్రధానంగా ఎంతమంది ఉన్నారు సార్? చాలా ప్రజాస్వామ్యయుతంగానే నిర్ణయాలు జరుగుతాయండి. బయట ఏదో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తే అవన్నీ కరెక్ట్ కాదు, అందులో లోపల ఉన్నటువంటి వ్యక్తులుగా మేము చెప్తున్నాం. మాకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది, అందులో అన్ని ప్రాంతాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని వర్గాల నుంచి అందరితో కలిసి ఆయన నిర్ణయించడం జరుగుతుంది, వాళ్ళ ఆలోచనలు పంచుకోవడం జరుగుతుంది, మేము చెప్పిన అంశాలను కూడా ఆయన పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు అది అయిన వెంటనే అక్కడితో వదిలేకుండా విస్తృత స్థాయి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. రాజకీయ కమిటీలో ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ పిలిచి అన్ని అంశాల్లోనూ కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు పాలిట్ బ్యూరో ఉంది, పాలిట్ బ్యూరోలో మాట్లాడుకుంటున్నారు. అన్నీ ప్రజాస్వామ్యయుతంగా చర్చల ద్వారా మాత్రమే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఇదని చెప్పినప్పుడు మేము దాంట్లో మంచి చెడు కూడా నాకు తెలిసి చాలామంది ఇలాగ రాష్ట్ర అధ్యక్షులు ఎవరో కూడా మనం మంచి చెడు అని చెబితే వినేంత ఓపిక వాళ్ళకు ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర గొప్ప విషయం అదే, ఆయన ఎంత బాగా చదువుతాడో అంత బాగా వింటాడు. ఆయన మనం చెప్పిన అంశాలను పూర్తిగా వింటాడు, విని దాంట్లోంచి ఆయనకి డౌట్ ఉంటే ఇది ఎందుకు ఇలాగ ఇది ఇలా చేస్తే మనకు ఉపయోగం ఏంటని దాని వివరణ తెలుసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి చాలా సహృదయం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందువలన ఇక్కడంతా ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది, పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. బయట ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఇక్కడ అందరం కూడా ఆనందంగా స్వేచ్ఛగానే ఉన్నాం. ఈ పార్టీ ప్రజాస్వామ్యానికి ఒక నిలువుటద్దంగా ఉన్నటువంటి పార్టీ అనేటువంటి దాన్ని చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. ఫైనల్గా సార్, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రీఎంట్రీ సినిమాల్లోకి దగ్గర 2018-17 ఆ ప్రాంతంలో అజ్ఞాతవాసి సినిమా తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన రీఎంట్రీ, ఒక సినిమా కాదు వరుసగా 4 సినిమాలు క్యూలో ఉన్నాయని చెప్పేసి, సో దీనివల్ల ఆయన ప్రజల్లోకి ఇంకా త్వరగా వెళ్ళే పార్టీని కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు, అంటే ఏదైనా ఒక మంచో చెడు సినిమా ద్వారానే ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆయన రీఎంట్రీ సినిమా అత్యంత శక్తివంతమైన మీడియా, అందరికీ మనందరికీ తెలిసిందే. తర్వాత సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఇమేజ్, అది ఇమేజ్ అనేటువంటి చట్టానికి మించి ఉంది, అది ఆ చట్టాన్ని మించి ఉన్నటువంటి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడిగా కూడా. సరే, ఆయన చేసే సినిమాల వల్ల ప్రభావితం అవుతుంటారు. ఒకటి ఏంటంటే సినిమా ద్వారా మరింత పాపులారిటీ రావడం అనేటువంటిది ఒకటి, రెండోది పార్టీకి మేము వేరేగా విధాలుగా బ్యాక్డోర్ నుంచి డబ్బులు సంపాదించే పార్టీ కాదు ఇది. మాకు ఏదైనా వస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట, ఆయన కుటుంబ పోషణ అయినా లేకపోతే పార్టీ నడిపించాలన్నా
సినిమాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ద్వారానే నేను చేయగలుగుతాను అనేటువంటి మాట వారు చెప్పారు. అదొకటి. రెండోది, అన్నిటికంటే మించి వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు కూడా ఆయన సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన ఎక్కడా కూడా రాజకీయ పరంగా ఆయన వెచ్చించాల్సినటువంటి సమయాన్ని సినిమాలకు వాడటం లేదు. దానికి వెచ్చించేది వెచ్చిస్తూనే రాత్రులు తాను నిద్రపోవలసినటువంటి సమయంలో, తను ఏదైతే రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఉందో ఆ సమయంలో సినిమాలలో యాక్ట్ చేస్తున్నారు. తప్పితే ఆయన సమస్య ఇప్పుడు చూడండి, ఆయన మీరే చెప్పినట్లుగా రెండు సినిమాల్లో ఏదో అంటున్నారు మీరు, నాకైతే సినిమాలు పెద్దగా తెలియదు, కానీ ఆ సినిమాల్లో ఆయన నటిస్తున్నా కూడా మీరు అమరావతి విషయంలో కానీ కర్నూలులో సుగాలి ప్రీతి విషయంలో కానీ ఎక్కడ ఆయన మానేశారా? ఆ విషయాలకు వెళ్ళారు, వాటికి ఎంతో కొంత పరిష్కారం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, అందులో విజయం సాధిస్తున్నారు కూడా. ఆయన చేస్తున్న సినిమా కూడా అదే సార్, ఆడవాళ్ళ గురించి పోరాటం చేసే ఒక క్యారెక్టర్ క్యారెక్టర్లో చేయబోతున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు నాకు తెలియదు, కానీ మామూలుగా ఆయన చేసేటువంటి విధానాన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, ఆయన మాత్రం ఇప్పుడు ఏదైతే తక్షణ అవసరమో, ఏదైతే ఆయన అవసరం ఉందో, అక్కడ ఆయన ప్రజెన్స్ అవసరం ఉందో, అక్కడికి వెంటనే వెళుతున్నారు, అది చేసుకుంటారు. ఆ మిగిలిన సమయాన్ని ఆయన సినిమాలు కేటాయిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంతేగాని ఇక్కడ రాజకీయంగా ఆయన ఇవాళ కావాలి అనుకున్నప్పుడు ఆయన లేకుండా ఉన్న రోజు ఒకటి కూడా లేదు. ఆ 100% కూడా ఆయన సమయాన్ని వెచ్చిస్తున్నారు, కనుక అది చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో జనసేన ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపాలని, అలానే మీరు కూడా మీ నియోజకవర్గంలో ప్రభావం చూపి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పేసి నేను మా టీవీ 24 స్టూడియో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 24 స్టూడియో.